सोनिया गांधी गार आयन उन्ना केसीआर नोर तेरते अबद्धाले इक अबद्धाल पोटी प्रपंच अय्या कोडुकुलकु एवरिकि फस्ट प्राइज इव्वालनो मनकि एवरिकि तेलियदु निनमनेन मात्लाडुतुंडु कांग्रेस वस्ते धरणि तीसुकोनि पोयि बंगाल खातंलो कलुपुतारंट धरणि तीसेस्ते मीकु रैतु बंधु रादनि असलु मुख्यमंत्री वा नुव्वु मतिंडे मात्लाडुतुन्नावा मंदेशि मात्लाडुतुन्नावा अनि नेनु अडुगुतुन्ना రైతు బంధు మొదలుపెట్టింది 2018లో ధరణి పోర్టల్ వచ్చింది 2020లో మరి రెండేళ్ళు రైతు బంధు వచ్చింది ఎట్లా వచ్చిందని నేను అడుగుతున్నా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు రుణమాఫీ జరిగింది ఆనాడు రైతు రుణమాఫీ ఎట్లా జరిగిందని నేను అడుగుతున్నా ఆ తర్వాత సబ్సిడీ ఎరువులు సబ్సిడీలో విత్తనాలు మీకు ఆ రోజు అందించారు ఎట్లా అందినని నేను అడుగుతున్నా అంటే ఇయాల ధరణి ముసుగులో దందాలు చేసి నీ కుటుంబమే దలారులుగా మారి హైదరాబాద్ నగరం చుట్టూ ముట్టుతా 10,000 ఎకరాల భూములను మీరు ఆక్రమించుకున్నారు నిజాం కాలం నాటి భూములను లక్షలాది ఎకరాల భూములను ఇయాల తెగనమ్ముకోవాలని మీరు మీ కుటుంబం ప్రయత్నం చేస్తారు అందుకే ధరణి తీసేసి ధరణి స్థానంలో అంతకంటే మంచి వసతులు కల్పిస్తాం అంతకంటే మంచి ప్రభుత్వం తీసుకొచ్చి నేను చేస్తామంటే కేసీఆర్ ఒకటే ఏడుస్తున్నాడు ఎందుకయ్య నీక దుఃఖం ఎందుకు నీక దుఃఖం పేద ప్రజల భూములను కంప్యూటరీకరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది తాతకు దగ్గు నేర్పుతున్నాడు ఆయన కేసీఆర్ కు కేటీఆర్ కు నేను చెప్పదలుచుకున్నా ఈ దేశంలో కంప్యూటర్ తెచ్చింది ఎవరయ్యా ఈ దేశంలో కంప్యూటర్ తెచ్చింది రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ తెచ్చిండు కాబట్టే కేటీఆర్ అమెరికాకు పోయిండు అమెరికాకు చదువుకోనికపోయినా ఐటీ నౌకరులుగా పెట్టిన అని చెప్పిండు ఈయన చదువు సక్క లేక చదువు సంక నాకితే అమెరికాలో బాత్రూంలు కడిగి బతికినోడు నువ్వు వచ్చి మాకు చెప్తావా ఈ దేశానికి కంప్యూటర్ తెచ్చింది మేము ఈ దేశంలో వ్యవసాయ భూముల మొత్తం వివరాలు కంప్యూటరీకరించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ధరణి తెచ్చి దందాలు చేసి భూములు కొల్లగొట్టింది ఆక్రమించుకున్నది దళారులుగా మారింది నీ కుటుంబం అందుకే ధరణి స్థానంలో మంచి చాలా మంచి పోర్టల్ తీసుకొస్తాం ఎవరికి నష్టం జరగకుండా ఈ అడవుల్లో ఉండే ఆదివాసి బిడ్డలకు లంబాడి సోదరులకు మీకు ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన మీ పట్టాలు మీ పేరు మీద ఇచ్చి మీకు అమ్ముకునే హక్కు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇయాల ధరణి పోర్టల్ తోటి మీ పోడు భూముల పట్టాలు మీ పేరు మీద లేవు పోడు భూముల పట్టాలు తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే మీకు అప్పులు పుట్టవు లంబాడి సోదరులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు వాళ్ళ పేరు మీద లేవు ధరణితోటి ఇయాల అందుకే లంబాడి సోదరులను ఆదివాసీలను దృష్టిలో పెట్టుకొని ఓబీసీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూముల పట్టాలు వాళ్ళ పేర్ల మీద ధరణిలో రావు అందుకే బరాబర్ ధరణిని బంగాల ఖాతంలో కలుపుతాం అంతకంటే మంచి సాధనం తెస్తాం మీ పట్టాలు మీ భూములు మీకు ఇస్తాం మీ భూముల మీద మీకు హక్కులు ఇస్తాం పట్టదారులు ఎట్లయితే అమ్ముకుంటున్నారో ఈ అసైన్మెంట్ భూములు మీ పోడు భూములకు కూడా మీకు హక్కులు కల్పిస్తాం మిమ్మల్ని యజమానులను చేసే విధంగా కొత్త సాధనాన్ని తీసుకొస్తాం అదే విధంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాట ఇస్తున్నా మీ భూములకు మళ్ళీ పహానీలు ఇస్తాం మీరు వ్యాపారం చేసుకుంటున్న భూములు మీకు రక్షణ కల్పిస్తాం బ్యాంకుల్లో మీకు లోన్ పుట్టే విధంగా